भारतीय जनता पार्टी तो कल मल्ल इंकोसारी पेको मुंकदेश पार्टी भविष्य रेप ले वील सिंगि रेपन इरवे मूड सीट दुव कष्टेमो अने अभी अदे जो अट्लाक यांटी इनकंबेंसी साधारण गवर्नमेंट की क्रिंदट सारी यांटी इनकंबेंसी कब्बी आ यांटी इनकंबेंसी क्या चुस्कने शक्ति प्रस्तानदेशन వీళ్ళు జనసేనని ఎలాగో లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అయితే గనక ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది ఇప్పటివరకు. రేపు పవర్లోకి రావాలంటే గనక అప్పుడు తేడా వస్తుంది. పవర్లోకి వచ్చేంత ప్రభుత్వ వ్యతిరేకతని ఈయన మూట కట్టుకుంటాడా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గ్రౌండ్ లెవెల్. అంటే వీళ్ళందరూ కలిసిన ప్రతిపక్షంలో స్థానాలు పెంచుకోగలరేమో కానీ అధికారం వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది అయితే ఇక్కడ ఏంటంటే సింగిల్గా తెలుగుదేశం వెళ్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్కి గెలవడం కష్టం అన్నది వాళ్ళ క్యాడర్లో ఫీలింగ్ని స్వయంగా చంద్రబాబు గారు తెచ్చారు. ఓడిపోయిన విత్ ఇన్ హవర్స్లోనే అర్జెంటుగా బీజేపీ ఫేవర్గా పరిగెత్తడం, పవన్కి ఫేవర్గా పరిగెత్తడం అంటే అర్థమేంటి, తన చేతిలో లేదు అన్న విషయం గ్రహించేసి పరుగులు పెట్టాడు ఆయన. అక్కడతో డెస్పరేట్ అయిపోయారు క్యాడర్. ఇవాళ డబ్బులు తీయడానికి భయపడుతున్నారన్న, లేదు అవతల వాళ్ళ కేసుల గురించి భయపడుతున్నారన్న, ఏది పంచాయతీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు, ఎందుకు అంటే ఇంతదాకా సంపాదించింది ఏదో పక్కన పెట్టుకోవడం బెటర్, నెక్స్ట్ ఫ్యూచర్ లేదు పార్టీకి అనే నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు క్రిందటిసారి పవన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు తీశారు. సరే వీళ్ళు డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదని చెప్పచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఇచ్చినవే ఉన్నాయి. జనసేన వాళ్ళు కూడా 1000 రూపాయలు 1500 ఇచ్చినటువంటి ప్లేసెస్ అనేకం ఉన్నాయి. ఇంకోటి తెలుగుదేశంతో టై అప్ అయినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే బయటికి మేము పై జీరో బడ్జెట్ అని చెప్తున్నాం. అధిష్టానం నుంచి జీరో బడ్జెట్, లోకల్గా వాళ్ళ డబ్బులు వాళ్ళు కొన్ని చోట్ల ఖర్చు పెడుతున్నారు. అయితే ఎందుకు మొన్నటిదాకా క్రిందటిసారి గ్యారంటీ లేని, ఈసారి గ్యారంటీకి వస్తాంలే అన్న ధైర్యం, ఆ ఇంపాక్ట్ ఇక్కడికి అట్లా లేదు. టీడీపీలో అట్లా ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఎవరు తీయట్లే, సంపాదించుకున్న వాళ్ళు టీడీపీ హయాంలోనే మందు షాపులతోనో ఇసుకతోనో సంపాదించుకున్నోడు కూడా తీయట్లే. ఎందుకు ఇంక లేదని అది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ గెలుస్తుందని నమ్మకం వచ్చినప్పుడు. లేదు ఇంకోటి జగన్ హెరాస్మెంటు కేసులు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే వైసీపీలో ఒక అసంతృప్తి బాగా పెరిగిపోయి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల లోకల్ వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ఈవెన్ పంచాయతీలు కార్పొరేషన్లు కూడా కొంత శత్రువులు తయారు చేస్తారు. మొన్నటిదాకా అందరూ జగన్ అని గొంతు చించుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతున్నారు, కొన్ని చోట్ల సర్పంచ్ రాలేదనినో, ఎంపీటీసీలు రాలేదన్నో, సో కార్పొరేటర్ రాలేదన్నో, వాళ్ళు రెబల్స్గా కూడా వేశారు కదా. వీళ్ళందరూ రేపొద్దున నెగిటివ్ ఉంటారు. వీళ్ళని అవతల క్యాప్చర్ చేసుకోగలగాలి. అది బలమైన కూటమి అయితేనే సాధ్యమవుతుంది. ముందు ఇక్కడ బీజేపీని జనసేనని వేరు చేయాలన్న ప్రయత్నంలోనే ఆయన కానీ ఆయన మీడియా అంతా ప్రయత్నిస్తుంది తప్పించి పాజిటివ్ తెచ్చుకునే ప్రయత్నం చేయట్లా. అప్పుడు ఏమవుతుంది, బీజేపీ కనుక ఒక్కసారి ఆపగలిగిందండి జనసేనని, ఇప్పుడు జనసేన ఇంక వెళ్తుంది అనేటువంటి ఫీలింగ్ని అయితే టీడీపీ బలంగా తీసుకొస్తుంది. జనసేన బీజేపీని కనుక ఒక్క ట్రిప్ కనుక ఆగితే తెలుగుదేశం పని అయిపోయినట్టే, తెలంగాణలో తెలుగుదేశం అయిపోయినట్టే అయిపోతుంది. ఎందుకు అంటే ఈ నెగిటివ్ మీదనే డిపెండ్ అవుతుంది. జగన్ నెగిటివ్ మీదనే డిపెండ్ అయితే జగన్ నెగిటివ్ మీదనే తెలుగుదేశానికి ఓటేయాలంటే కష్టం కదా. అప్పుడు జగన్ నెగిటివ్ ఇద్దరికీ చీలుద్ది, పవన్ పాజిటివ్ ఉంటుంది, ఇంకోటి తెలుగుదేశం వాళ్ళలో కూడా మనోడు గెలవడు అన్నప్పుడు ఏం చేస్తారు. ఇప్పుడు నేను తూర్పు పశ్చిమ గోదావరిలో అలాగే జరిగింది. అధిష్టానం వైపు నుంచి పొత్తులు లేవు. లోకల్ లెవెల్లో జనసేన వాళ్ళతో టైప్ అయిపోయారు టీడీపీ వాళ్ళు. ఎందుకు ఈ ట్రిప్ మనం వదిలేసుకుంటే నెక్స్ట్ ట్రిప్ వీళ్ళు మనకుంటారు అసెంబ్లీకి అనే ధైర్యంతో చేశారు.